పుట్టింది మారుమూల పల్లె, పెరిగింది సాధారణ పట్టణం, చదువంతా ప్రభుత్వ బడిలోనే. శాస్త్ర సాంకేతిక పరిశోధనలో మిసైల్ మ్యాన్గా పేరుగాంచిన అబ్దుల్ కలాంతో పనిచేశారు. దేశ రక్షణ పరిశోధన విభాగానికి అధినేత అయ్యారు. ఆయనే గుండ్రా సతీష్ రెడ్డి. దేశ రక్షణ పరిశోధన సంస్థకు చీఫ్గా నియమితులైన సతీష్ రెడ్డి ప్రస్థానంపై ప్రత్యేక కథనం. డిఆర్డీఓ చైర్మన్ గా నియమితులైన జి సతీష్ రెడ్డి పుట్టింది నెల్లూరు జిల్లాలోని మహిమలూరు గ్రామం. చిన్నతనం నుంచే చురుకైన వాడిగా గుర్తింపు పొందిన గుండ్రా సతీష్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన డిఆర్డీఓ చైర్మన్ గా నియమితులై అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. సతీష్ రెడ్డి ఎంత ఎదిగినా జన్మభూమిపై మాత్రం మమకారాన్ని వదులుకోలేదు. స్వగ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. మహిమలూరును విద్య, వైద్య, మౌలిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. సతీష్ రెడ్డి మహిమలూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్స్ డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలో శ్మశాన వాటిగా 32 లక్షలతో సాయిబాబా, వెంకటేశ్వర స్వామి శివాలయాలను కట్టించారు. 9 లక్షలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మించారు. మహిమలూరుకు పక్కనే ఉన్న రామస్వామి పల్లిలో కూడా 4 లక్షల రూపాయలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆయన సొంత నిధులతో పాటు ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి గ్రామంలో 60 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లు, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ కాలనీలలో 1 కోటి రూపాయల నిధులతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించారు. మా గ్రామం నుంచి, ఒక మారుమూల గ్రామం నుంచి ఈరోజు దేశం దర్వించదగ్గ డిఆర్డీఓ చైర్మన్ కావడం అంటే మా ఊరు చేసుకున్న పూర్వజన్న సుకృత్ఫలం. అదేవిధంగా ఈ ఊరిలో జన్మించినందుకు ఈ ఊరిని కూడా అనేక విధాలుగా డెవలప్ చేస్తున్నారు. ఈ ఊరు కాకుండా పక్క ఊరికి కూడా సొంత ఖర్చులతోటి వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా చేసి, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. సతీష్ రెడ్డి మహిమలూరు, కోటపాడు, బసవరాజుపాళ్యాన్ని కలుపుతూ ఆత్మకూరికి 5.7 కోట్లతో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 28 లక్షలతో 4 అదనపు గదులు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారు. సతీష్ రెడ్డి గారు మా ఊరికి ఎంతో గొప్ప ఇది చేశాడు, చాలా మేలు చేశాడు. ఆయనకి ఇప్పుడు సతీష్ రెడ్డి గారికి డిఆర్డీఏ చైర్మన్గా వచ్చిన సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి ఇంత ఇది కూడా ఉండేదో లేదో, మహిమలూరు అనే గ్రామాన్ని మర్చిపోకుండా సొంత నిధులతో చేసిన పనులు ఇక్కడ 2 దేవాలయాలు చేశాడు, ఒక శ్మశానం కట్టించాడు, ఇంకా వాటర్ ప్లాంట్ పెట్టాడు, అంతర్గత రోడ్లు, సిమెంట్ రోడ్లు అనేది చేశాడు. ఆయన డిఆర్డీఏ చైర్మన్గా ఉన్న దాని వల్ల మా మహిమలూరుకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. పుట్టిన ఊరికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సతీష్ రెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మహిమలూరు వాసులు కోరుకుంటున్నారు.